ప్రచార ఘట్టం ముగిసిపోయింది ఇక రాష్ట్ర ప్రజల చేతిలోనే రాష్ట్ర భవితవ్యం ఆధారపడింది ఎవరి ద్వారా తమకి మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తారో వాళ్ళకి ఓట్లేస్తారు ఆటోమేటిక్గా ఇందులో రాజకీయ పార్టీలు ఓడిపోయినప్పుడు లేదంటే కనుక అవతల వాళ్ళను రెచ్చగొట్టడానికో రకరకాల పదాలు వాడచ్చు కులాల నేను మతాల నేను భాషల నేను ప్రాంతాలన్నో ఇట్లాంటివన్నీ బట్ ప్రజలు డైరెక్ట్గా చూసేటువంటిది ఒకటే మేము ఓటేస్తే మాకు వీళ్ళ వల్ల ప్రయోజనం ఉంటుంది అన్నటువంటిది అది వ్యక్తిగత ప్రయోజనం ఆశించవచ్చు లేదా వ్యవస్థీకృత ప్రయోజనం అంటే ప్రాంత ఆ ఏరియా అంతా బాగుపడుతుందని కావచ్చు లేదంటే పాలనాపరమైనటువంటి సంస్కరణలు కావచ్చు ఇలాంటివి ఏవైనా సరే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు కరెక్టా కాదా అన్నది తీర్పిస్తారు అదే సమయంలో ప్రతిపక్షాల కోరికకి అవునా కాదా అన్న తీర్పిస్తారు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలనుకున్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలా లేదా అన్నది కూడా ప్రజలే తీర్పిస్తారు ఈ తీర్పుని ఎవరికి వాళ్ళు తర్వాత అన్వయించుకోవచ్చు ముందైతే మాత్రం స్పష్టంగా మూడు శక్తులు జనం ముందు నిలబడ్డాయి అందులో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అంటే మ్యాక్సిమం విద్యావంతుల ఎన్నికలు అనొచ్చు ఒక ఎనభై శాతం వరకు విద్యావంతులే ఉంటారు మినిమం టెన్త్ క్లాస్ కాకపోయినా కనీసం ఫిఫ్త్ సిక్స్త్ అన్న చదివిన వాళ్ళే ఎక్కువ ఉంటుంది అంటే అక్షరాస్యత ఉన్నటువంటి వాళ్ళు పట్టణ నగర వాసులలోకి వచ్చేటప్పటికి కాబట్టి వాళ్ళ ఆలోచన ఎట్లుంది రాష్ట్ర భవితవ్యాన్ని ఎవరి ద్వారా అయితే బెటర్ అనుకుంటున్నారు అన్నటువంటిది తేలిపోబోతోంది పద్నాలుగున తుది ఫలితం వచ్చిన తర్వాత స్పష్టత వస్తుంది